ఈ కుటుంబ పాలనకు వ్యతిరేకంగా, ఈ కుటుంబ దోపిడీకి వ్యతిరేకంగా ఈ భారతీయ జనతా పార్టీ పోరాటం చేస్తుందని చెప్పి నిర్ణయించిన తర్వాతనే అందులో భాగంగానే మునుగోడులో ఉప ఎన్నిక వచ్చింది. ఇక్కడ తెలంగాణలో ఎవరికి గౌరవం లేదు. ఈ బంగారు తెలంగాణ అనేది కేసీఆర్ కుటుంబానికి పరిమితమైంది కాబట్టి, ఈ వచ్చిన తెలంగాణ కేసీఆర్ కుటుంబం చేతిలో బందీ అయింది కాబట్టి, ఈ 4 కోట్ల ప్రజలకు కేసీఆర్ కుటుంబం నుంచి విముక్తి చెందాలన్నా ఈ కేసీఆర్ను గద్దె దింపాలన్నది భారతీయ జనతా పార్టీ మోడీ అమిత్ షా గారి నాయకత్వంలో మనకే సాధ్యం కాబట్టి, ఈరోజు భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు అందరూ కూడా నిర్మల్తో పాటు తెలంగాణ వ్యాప్తంగా కూడా మనం పోరాటం చేస్తున్నట్టు సిద్దం కావాలి. గెలుపు ఓటములు సహజం. ఆయన ఉప ఎన్నిక అని చెప్పి ఆయన సర్వశక్తులు పోలీసులు అడ్డం పెట్టుకుంటూ రేపు అసెంబ్లీ జనరల్ ఎలక్షన్స్ వస్తే ఎక్కడికక్కడ మనం ప్రతి 100 నియోజకవర్గాల్లో 100 మంది సైనికులాగా పోరాటం చేయాల్సిన అవసరం ఉంది. ఈ దుర్మార్గమైన ముఖ్యమంత్రిని గద్దె తిప్పేంత వరకు మనం ఎవరం కూడా నిద్రపోవద్దని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ, బహుశా ముదో నియోజకవర్గంలో రామారావు పటేల్ గారు తీసుకున్న నిర్ణయాన్ని స్వాగతిస్తూ, నేను తీసుకున్న తర్వాత ఎంతో మంది కాంగ్రెస్ పార్టీలో ఉన్న సీనియర్ నాయకులు, ఈ కాంగ్రెస్ పార్టీకి భవిష్యత్తు లేదు, జాతీయ స్థాయిలో బలహీనపడ్డది, ఈ కేసీఆర్ను గద్దె దింపాలంటే బీజేపీనే ఆల్టర్నేట్ అని చెప్పి ఎంతో మంది కూడా భారతీయ జనతా పార్టీలో వస్తున్నారు. వాళ్ళందరికీ కూడా మేము పిలుపునిస్తున్నాం, మీరు రావాలి పెద్ద ఎత్తున కార్యకర్తలు నాయకులు. కాంగ్రెస్ పార్టీ మన తెలంగాణ ఇచ్చినా కూడా మనం బలమైన నాయకత్వాన్ని అందించలేకపోయింది కాబట్టి ఈరోజు ప్రజలందరూ. హాయ్ ఫ్రెండ్స్, మా టుడే టుమారో యూట్యూబ్ ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి, అలాగే ఈ బెల్ ని కూడా రింగ్ చేసేయండి. మా నోటిఫికేషన్స్ అన్ని మీ మొబైల్లో వస్తాయి. అలాగే మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నచ్చకపోతే కామెంట్ చేయండి.